సార్ ఎలా ఉందంటారు అంటే గత 4 నెలల నుంచి చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఒకవైపు నుంచి అమరావతి అని కానివ్వండి మరోవైపు పోలవరం అని కానివ్వండి పదే పదే ఢిల్లీ వెళ్ళి ప్రధాని కలవడం కానివ్వండి నిన్న కూడా చూసాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆమోదించింది అమరావతికి రైల్వే జోన్కి సంబంధించి సో మార్పు అనేది ఏమైనా కనిపిస్తుందంటారు మార్పు అనేది 100% కనబడుతుందండి మీకు స్వతంత్రం అనేది ఎవరు చూడలేదండి ఈ ప్రభుత్వం మారంగానే మనకు స్వతంత్రం వచ్చిన ఫీలింగ్ అందరికీ వచ్చిందండి గతంలో మేమైతే స్వతంత్రం వచ్చినప్పుడు మేము చూడలే ఈయన ప్రభుత్వం మారంగానే స్వతంత్రం వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి ఎందుకు అంత మార్పు అంత ఇది ఒక సైకో పరిపాలన ఒక ఒక జనాలని అధికారులను ఒక భయభ్రాంతులు చేశాడు సార్ చేసి ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే నడక నడిపించాడు దానివల్ల ఏంటంటే జనాలందరూ ఒక్కసారిగా స్వతంత్రం వచ్చిన ఫీల్ అయ్యారండి అందరూ మీకు చూస్తుంటే నిన్న డ్రోన్లు చూశారు కదా మళ్ళీ అటు టాటా కంపెనీ చూశారు కదా అలాగే ఫెన్షన్స్ చూశారు కదా అలాగే ఒక్కోటి ఒక్కోటి అండి రేపు దీపావళికే 3 సిలిండర్లు అండి అలాగే డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు డెవలప్మెంట్కి కారణం చంద్రబాబు నాయుడు గారు అండి కానీ సార్ కానీ అంటే కొంతైనా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే సరే ఏమైనా మార్పు కనిపిస్తుంది అనేది మీలాగా స్వచ్ఛంగా చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అసలు ఈ 4 నెలలుగా ఏమీ లేదు అరాచకం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి అసలు లాండ్ ఆర్డర్ లేదని ఇంత గగ్గోలు పెడుతున్నారు కదా నిజంగా అంత మహిళల మీద చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే సొంత తల్లి చెల్లి మీద కేసులు వేయడాన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకు అవసరం సార్ అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే మనకు అవసరం ఆయన ఏంటంటే జనాల్ని మైండ్ సెట్ మార్చాలని సార్ ఆయన ప్లస్ లడ్డు వ్యవస్థలో ఆయన చూశారు కదా ఆయన ఎలా మాట్లాడాడు ఏంటనేది ప్లస్ దాని కులాలని మతాలని రచ్చగొట్టడం అనేది రాంగ్ అండి మనం ఇక్కడ హిందుత్వం అండి మనకి మన హిందుత్వాన్ని మనం చూసుకోవాలండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది రాంగ్ అసలు మనకి కావాల్సింది ఏంటంటే అధికారం డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ కావాలండి మనకు కావాల్సింది ఏంటంటే అవి మన హైదరాబాద్ చూసుకొని మనం చిగ్గు తెచ్చుకోవాలండి హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది ఎలా రెవెన్యూ ఉంది ఏంటి అనేది అది చూస్తే ఫారెన్ కంట్రీ టైప్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ చూస్తే అదే గత మళ్ళీ 5 ఏళ్ళుగా ఆయన వచ్చి ఉంటే చాలా మార్పులు వచ్చాయండి దానంత కాకపోయినా మన మార్పులు వచ్చాయి మనం ఏంటంటే డెవలప్మెంట్ అనేది కంపల్సరీ సార్ మన పిల్లలకి భవిష్యత్తు కోసం మనం కోసం డెవలప్మెంట్ కావాలి ఖచ్చితంగా అది ఓవరాల్గా చూస్తే సార్ అంటే ఈ 4 నెలలు మీరు అన్నట్టుగా కేవలం ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే క్రమంలో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎంగా ఇటు సీఎం గారు కానీ ఇంకా మంత్రులు కానీ పరుగులు పెడుతున్నా కూడా ఈ రోజా గారు సోకాళి ఎమ్మెల్యేలు గత మాజీ ఎమ్మెల్యేలు పదే పదే టార్గెట్ చేయడం ఎలా చూడాలి పదే పదే టార్గెట్ ఏంటంటే సోషల్ మీడియాలో చేయడమే సార్ జనాలకు వచ్చి ఎక్కడ మాట్లాడలేదండి ఎక్కడ మాట్లాడలేదు సోషల్ మీడియాలో ఏదో చేసి ఏదో దాన్ని వాళ్ళకి సోషల్ మీడియా ఉంది కాబట్టి దాన్ని ఇచ్చేస్తున్నారండి దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అంత బాగా చేస్తున్నారండి అందువల్ల యాడ్స్ ఆఫ్ వాళ్ళకి మనం ఓవరాల్గా అయితే కొద్ది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నట్టు మార్పు కనిపిస్తుంది వీళ్ళు అన్నట్టు సూపర్ 6 పథకాలు ఏవైతే ఇచ్చారు హామీలు అవి నెరవేర్చగలుగుతారు 1 ఇయర్ లోపల అన్నీ అవుతాయి సార్ 1 ఇయర్లో అన్నీ అవుతాయి మనకి పరిపాలన బాగుంటుంది మనం రాబోయే రోజుల్లో దీపావళి పండుగ దగ్గరలో ఉంది అది ఎంత హ్యాపీగా చేసుకుంటాం రాబోయే రోజులు అక్కడ అలాగే ఉంటుందండి అలాగే మీకు మన వినాయక చవితికి మన వరదలు వస్తే ఎలా జరిగింది అనేది చూశారు మీరు గతంలో 25,000 రూపాయలు అనేది చరిత్ర లేదండి మరి ఈయనకి వచ్చిన ఫండ్స్ వల్ల 25,000 ఇవ్వగలిగాడంటే మామూలు విషయం కాదండి అది దాన్ని ఒకటి చూసుకోవచ్చు చాలండి మీకు అలాగే నిన్న దసరా సూపర్ జరిగిందండి వినాయక చవితి డౌన్ అయింది కానీ దసరా మాత్రం చాలా వైభవంగా జరిగిందంతా రాబో రోజులో పండుగలు కానీ అలాగే జరుగుతాయి ప్లస్ సంక్రాంతి పండుగ కూడా రేపు బ్రహ్మాండం చేసుకుంటారు అందరూ బాగా జరుగుతుంది సో మొత్తం మీద అంటే ఇంతకు ముందులాగా కాకుండా కనీసం చేతిండా పనులు ఉండే విధంగా ఈ రోజున ఇసుక విధానం కూడా తీసుకొచ్చారు సార్ ఇసుక పాలసీ తీసుకొచ్చి ట్రాక్టర్లలో కానీ లేకపోతే మీ బళ్ళల్లో కానీ ఎంత కావాలని తీసుకెళ్ళాలంటున్నారు అది అది మాత్రం చాలా మంచిదండి అది ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళమంటాం ప్లస్ మనకి అమరావతి పనులు కూడా నిన్న శంకుస్థాపన జరిగింది ఒక 2 మంత్స్ 3 మంత్స్లో మనకి చాలా మార్పులు వస్తాయి ఆటోమేటిక్గా జనాలు పెరుగుతారు వ్యాపారాలు పెరుగుతాయి అందరూ బాగుంటారండి చివరిగా ఆత్మ పరిశీలన చేసుకోవడంటారా 151 నుంచి నేను 11కి ఎందుకు పడిపోయాను నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వంలో ఏమైనా అప్పటి ప్రభుత్వంలో ఆయన పరిశీలన చేసుకోవాలంటే మనం అయిపోయినట్టే సార్ ఏముండదండి ఎందుకంటే ఆయన ఒక రాజకీయ వేత్త కాదండి వాళ్ళ నాన్న రాజకీయ వేత్త ఈయన ఓన్లీ వ్యాపారం చేసి దోచుకున్నాడు అంతే ప్లస్ ఏదైనా చేయాలంటే భయభ్రాంతులు చేయడమే సార్ అంతగానే సార్ మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం సార్ ఇంకా ఉండదు సార్ ఉండదండి మీకు అక్కడి వరకు ఏంది సార్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరైనా గుడి బైక్ చేసుకుని ఓటేసానని చెప్పారు ఎవరికన్నా
ఎవరు ఎవరు చెప్పలేదుగా, రిజల్ట్స్ వచ్చేవరకు ఎవరన్నా మాట్లాడారు అసలు? అది దానికి ఒకటే నిదర్శనం. మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం సార్. రాబోయే రోజులు మనం మంచి జరగాలని దేవుని ప్రార్థించడం, మనకి దానితోడు అలాగే ఇండియా కూటమి మన మోడీ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలా కలకాలం జరిగితే చాలు సార్, మనకి మన రాష్ట్రం బాగుపడుతుంది, బాగుపడుతుంది అంతే మనకు కావాల్సింది. సార్ గత 4 నెలలుగా చూస్తున్నాం, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్ విధానం కానివ్వండి, రేపు దీపావళి నుంచి గ్యాసులు కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏమీ జరగట్లేదు, అంతా రాచకం జరుగుతుంది, అస్తవ్యస్తంగా ఉంది. అది అయినా సరే నేను ఉన్నాను, రాబోయేది మనమే అని చెప్తున్నారు. ఎలా చూడాలి కామన్ మెన్గా? చాలా బాగుందండి, ఈ 4 నెలలు ఉంది. అంటే ఇప్పుడు పథకాలు అనేది స్టెప్ బై స్టెప్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో జనవరి నుంచి ఇచ్చారు, వాళ్ళు వచ్చిన 6 మంత్స్ నుంచి ఇచ్చారు. నిదానంగా ఒక్కోటి చేస్తూ ఉన్నారు, చాలా ఎక్సలెంట్గా ఉంది. అది మొట్టమొదటి ఒకేసారి చేశాడు. అసలు ఏమి లేకుండా ఢిల్లీ వెళ్ళి ఊరిని ఫేక్గా చెప్పి ఏదో అక్కడ వాళ్ళని ఏదో చేద్దామని చెప్పి చూశాడు. ఇతని మెంటాలిటీ అంతే, అతని మెంటాలిటీ అసలు సమీక్ష కాదు, కనీసం గ్యాప్ కూడా అసలు ఎవరన్నా 6 నెలల సంవత్సరం ఆగి ఎట్టా ఉంటుందో ఏంటి అనేది మనం ఇచ్చేయాలి. అసలు అదేం లేదు, అసలు కంప్లీట్గా అసలు ఏమి చేయట్లేదు. అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అని లాండ్ ఆర్డర్ లేదని అదే ఇదని అసలు ఏమి లేదు, కంప్లీట్గా ఏమి లేదు. ఆయన దిగితే ఈయన ఎక్కేటట్టు ఉన్నాడు, ఇప్పుడు దింపేస్తే ఎక్కేద్దామని. అంతేగాని ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఏంటి, 151 నుంచి నేను 11కి ఎందుకు వచ్చాను? అసలు రియలైజేషన్లో ఏమాత్రం లేదు. రియలైజేషన్ ఎవరికన్నా కొద్దిగా గొప్ప, అరే మనం ఇన్ని చర్చలు చేస్తాం, నెక్స్ట్ టైం మనం సరిదిద్దుకుంటాం అని నిదానంగా ఈయన తల్లికి చెల్లికి న్యాయం చేయనోడు. ఇంక ఈయన మనకేం చేస్తాడు న్యాయం? చెల్లికి న్యాయం చేయనోడు ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా? ఎక్కడన్నా తల్లి మీద కేసు వేసేనోడు ఎవరు? ఈయన ఒక్కడే నిలిచాను ఫస్ట్. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నేను అందగా ఉంటాను నేను అని చెప్పి మాట్లాడతారు. నిన్న కూడా అదే మాట్లాడాడు, అమ్మ చెల్లి నీకు నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి చెల్లిని పాపం చెల్లే బతికిచ్చింది పార్టీని ఈయన జైల్లో ఉన్నప్పుడు. అట్లాడేది చెల్లిని సరిగ్గా చూడలేనోడు అందరూ చెల్లెళ్ళు అంటాడు, దళితులు నావాళ్ళు అంటాడు. ఈయన ఈయన మెంటాలిటీ అంతేగా. ఈయన ఏంటంటే ఈయన మన ఒక కిమ్ టైప్ అనమాట. ఈయన అంతా నియంత డిక్టేటర్ అని ఇక ఆయన చెప్పింది వెంటనే ఆయన ఏమి సరిదిద్దుకోడు. నాకు తెలిసి ఇంక నెక్స్ట్ టైం కూడా 80% రాడు. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పోలవరం అనో లేకపోతే అమరావతి అభివృద్ధికి సంబంధించి నిన్న కూడా చూసాను సార్, అమరావతికి రైల్వే జోన్ కూడా కేటాయించిన పరిస్థితి. ఇట్లాంటి పనులు ఆయన చేసుకెళ్తుందంటే కనీసం పోనీ కొంత సమయం ఇవ్వడమో లేకపోతే ఈలోపు ఆయన పార్టీలో వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేసి బయటికి వెళ్ళిపోతున్నారు అనేది ఆలోచించుకోకపోగా ఎంతసేపు ఎక్కడ అన్యాయం జరుగుతుంది లేకపోతే ఎక్కడ ఏ చనిపోతారా అన్నట్టు జనాలు అదే అనుకుంటారు. మనకి ఫస్ట్ సార్ మన మిడిల్ క్లాస్ మనకి ఏం కావాలి? డెవలప్మెంట్ కావాలి, రోడ్లు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, వాటర్ కావాలి, ఈ ఫెసిలిటీస్ కావాలి. ఎంతసేపు అమ్మ ఒడిచ్చాను, ఆ ఒడిచ్చాను, ఈ ఒడిచ్చాను, వీళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళకి 5,000 10,000 ఏం 10,000 ఏం చేసుకుంటారండి? ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటారు అయిపోద్ది. సంవత్సరం అంతా ఒక 10,000 ఇచ్చారనుకోండి ఏం చేస్తారు? చేస్తారు లేకపోతే వాళ్ళు ఏది చేసినా చిన్న చిన్న తాయిలలు ఏముంటుంది వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి మందు వాడతారు. పిచ్చి మందు అంపారు, పిచ్చి మందు అండి. జనాలు దాదాపు 10-15 లక్షల మందికి లివర్లు పాడైపోయినాయి. ఎవరు వెళ్ళినా హైదరాబాద్ వెళ్తే అరే బాబు నువ్వు ఆంధ్ర వాడువా, ఇక అయితే నీకు లివరు పనికిరాదు అనే టైపు మాట్లాడుతున్నారు డాక్టర్లు కూడా అందరూ. ఇతను దానికి తోడు 3 రాజధానుల పేరుతో అస్తవ్యస్తం అయిపోయి కనీసం ఎక్కడ నిర్మాణాలు మూడు రాజధానులు దాని అమరావతి అనేది పాపం భ్రష్ట్ పట్టించాడు, పాపం నాశనం చేసి వదిలిపెట్టాడు అంతే. అవి కనీసం ఆ చెట్లు గిట్లు అవన్నీ ఒక అడవిలాగా చేశాడు. 3 రాజధానులు ఏడ్చావు పని అది లేదుగా, అది లేదు. అది తీసుకెళ్ళి 500-600 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ బ్రహ్మ దాన్ని కట్టాడు. దేనికి ఉపయోగం లేదు, అది గుదిబండలాగా ఆ ఇల్లు ఇంటికి 12 కోట్ల రూపాయల పని ప్రజల యొక్క సొమ్ముతో ఆయన కట్టాడు, ప్రజాధనంతో. ఈయన గురించి ఏం చెప్తాం? తెల్లారులేస్తే ఈయన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్నాళ్ళైతే అది కూడా మర్చిపోతారు.